Hey, I got something, something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. Hello friends, Anus Balcony Garden ki swagatham andi. Chudandi friends, ee roju manamu malli chettla gurinchi maatladukundamandi. మన దగ్గర నాలుగు చెట్లు ఉన్నాయి కదా, ఒకదాన్ని వదిలేద్దామంటే ఒకటి చాలా ఏంటో బలహీనంగా ఉంది. ఇంకా మూడింటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఫెర్టిలైజర్ వేద్దాము. ఇదిగోండి, ఒక ఫస్ట్ దానికేమో అరటి పళ్ళ ద్రావణం వేశానండి, దోసేసి. కొన్నిటికేమో దుయ్యాలన్నమాట కొన్నిటిని. ఒకదానికేమో డిఏపి, ఇంకో దానికేమో ఎన్పికే వేసుకుందాము. ఈ టైప్ ఉన్నట్లకి ఏది తొందరగా రిజల్ట్ వస్తుంది, ఏవి బాగా వస్తాయి బ్లూమింగ్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది కొంత దూశాను, కొంత దుయ్యాలండి. దూసి మనము ఫెర్టిలైజర్స్ వేసుకుందాము. మార్చి 20th అండి ఇవాళ. ఎన్ని రోజుల్లో రిజల్ట్ వస్తుందో చూద్దాము. దానికి మనం అరటి పళ్ళ ద్రావణం ఇచ్చాం కదా, దీనికి డిఏపి ఇద్దామండి. ఇది ప్లాస్టిక్ బకెట్లో ఉందండి. మనం ఎప్పుడైనా ఫెర్టిలైజర్స్ వేసేటప్పుడు ఫ్రెండ్స్, మనం పెట్టిన కుండీ కానీ మొక్క సైజు కానీ దృష్టిలో పెట్టుకుని వేయాలండి. ఇదిగోండి, చాలా పెద్ద కుండీ కాబట్టి, ఇది బకెట్ కాబట్టి, దాంట్లో మొక్క కూడా పెద్దదే కాబట్టి, నేను ఫుల్ ఒక స్పూన్ చొప్పున, ఒక స్పూన్ ఉంటుందండి డిఏపి గ్రాన్యూల్స్, ఇవి వేసేస్తున్నాను నేను. ఇంకా చిన్న చిన్నవి అయితే గనక, చెట్లు చిన్నవి కుండీకి చిన్నదేని అనుకోండి, ఇంకా తగ్గించాలన్నమాట. ఆ మోతాదుని బట్టి మనం ఆ చెట్టు సైజుని బట్టి మోతాదు తగ్గించాలి. ఇదిగోండి, దీనికేమో ఎన్పికే వేసుకుందాము. ఇది కూడా పెద్ద చెట్టేనండి, దోసేసాను మొత్తం ఆకులు. దీంట్లో కూడా ఫుల్ ఒక స్పూన్ చొప్పున వేసేసుకుందాము ఎన్పికే. మళ్ళీ మట్టి సరి చేసేసి వాటరింగ్ చేయాలి. ఈ ఫెర్టిలైజర్స్ వేసే ఉంటప్పుడు ఎప్పుడైనా సరే ముందు ఒక 3-4 రోజుల ముందు నుంచి వాటరింగ్ చేయకండి దేనికైనా సరే. అలా చేయకుండా ఉంటే మనకి తొందరగా దాని ఫలితం కనిపిస్తుందండి. ఇదిగోండి, వాటరింగ్ ఆల్రెడీ తడిగా ఉంది కాబట్టి తగ్గిద్దాము వాటరు. సరిపోతాయండి, చాలా చెమ్మగా ఉంది. ఇది రిజల్ట్ వచ్చాక మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కరెక్ట్గా 1 వారం రోజులు అయిందండి. 20th మనం వేసుకున్నాం కదా, 27th ఇవాళ, మార్చి 27th. ఇదిగోండి చిగుళ్ళు వచ్చాయి, అలాగే చిగుళ్ళతో పాటు మొగ్గలు కూడా వచ్చాయి. ఇదిగోండి కనపడుతుందండి, స్టార్ట్ అయిపోయింది. ఇది అరటిపళ్ళ ద్రావణం ఇచ్చిన మొక్క అండి. ఇదిగోండి ఇక్కడ కూడా చాలా ఆటలు వచ్చేసినాయండి, ప్రతి చిగురులోనూ వచ్చేసినాయి. పొటాషియం ఉంటుంది కదా, ఇది బాగా పనిచేస్తుందండి మొగ్గలు రావటంలో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఎన్పికే ఇచ్చిందండి. దీంట్లో అసలు రిజల్ట్ రాలేదండి, ఒక్క చిగురులో కూడా మొగ్గలు రాలేదు. అసలు ఎప్పుడు రావాలి న్యాయంగా ఎన్పికే వేసుకున్నా కానీ మరి ఎందుకు రాలేదో ఏంటో నాకైతే తెలియలేదు. ఇదిగోండి, ఇది లీఫ్ కర్ల్ వచ్చింది దాని మూలంగానో మరి ఏంటో నాకైతే తెలియలేదు. ఇదిగోండి లీఫ్ కర్ల్ వచ్చింది చూడండి, ఆకులన్నీ వంకర టింకరగా తిరిగిపోయినాయి, దాని మూలంగా రాలేదేమో. ఇక్కడ కొన్ని చిగుళ్ళు ఉన్నాయి, మరి ఆటలు ఏమన్నా తర్వాత వస్తాయో ఏంటో నాకు తెలీదు. ఇదిగోండి, ఇది మాత్రం డిఏపి ఇచ్చిందండి, దీంట్లో ప్రతి చిగుళ్ళలోనూ వచ్చేసినాయండి మొగ్గలు. ఇదిగోండి చూసారా, కనబడుతుంది కదా, అన్ని చిగుళ్ళలోనూ వచ్చేసినాయండి చాలా వరకు. నేను 2-3 రోజులు అయిందండి చూసి, కానీ అసలు కనబడట్లేదు. వీడియో తీస్తుంటే కనబడదని నేను 2-3 రోజులు ఆగానమాట. ఇదిగోండి
అన్నిట్లోనే వచ్చినాయండి. ఓపెన్ చేసుకుని చూసుకోవాలన్నమాట, ఆకులు ముడుచుకుని ఉన్నాయి కదా, ఇది కూడా దీంట్లో కూడా వచ్చింది. రిజల్ట్ బాగుందండి, డిఏపి వేస్తే. అలాగే అరటిపండు ద్రావణం వేసినా బాగానే ఉంది రిజల్ట్. ఈ మళ్ళీ పెరిగాక కలుద్దాం ఫ్రెండ్స్. ఎండ మాత్రం బాగా తగిలే చోట పెట్టాలి మల్లి చెట్లు, ఫుల్ డే ఎండ తగలాలన్నమాట. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కొద్ది రోజుల తర్వాత అండి, కొంచెం ఎదిగాయి చూడండి మొగ్గలు. ప్రతి కొమ్మలోను ప్రతి రెమ్మలోను వచ్చినాయండి, ప్రతి టిప్లోను ఉంది, లేని కొమ్మంటూ లేదనమాట, అంత బాగా వచ్చాయి. బాగా వచ్చినాయి ఫ్రెండ్స్, ఇక మీరు కూడా రెడీ చేసేసుకోవచ్చు మల్లి మొక్కలు. ఇంత ముందు చూపించింది డిఏపి వేసిందండి, ఇదేమో అరటిపండు ద్రావణం వేసిందన్నమాట. ఈ రెండిట్లో మీకు అందుబాటులో ఏది ఉంటే అది వేసేసుకోవచ్చు అండి, అరటిపండు ద్రావణం అయినా డిఏపి అయినా. ఫర్టిలైజర్స్ కూడా విపరీతంగా వేసుకోకూడదండి, ఎక్కువ వేసినా సరే మనము ఆకులు, మన ఆకులు ఏంటంటే ఎల్లోయిష్ గా వైటిష్ గా తయారైపోతాయి అనమాట. వాటర్ ఎక్కువైనా కానీ అలాగే అవుతాయి, ఇదైనా అలాగే అవుతుంది అనమాట. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాత్రం వేసుకోవచ్చండి, ఇప్పుడు నేను చెప్పిన మోతాదులు వేసుకోండి ఫ్రెండ్స్. ఇదే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఒక్కటి మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, బాయ్.